సింగరేణి ఏరియా హాస్పిటల్లో కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్ వద్ద ఏఐటిసి ఆధ్వర్యంలో కార్మికులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ముఖ్య అతిథులుగా ఏఐటిసి కేంద్ర ఉపాధ్యక్షులు మెట్టపల్లి వెంకటస్వామి, ఏఐటిసి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మిట్టపల్లి వెంకటస్వామి బాగం మల్లేష్ మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిని రోగులకు సరిపడు వైద్యం అందించే సదుద్దేశంతో కాంట్రాక్ట్ కార్మికులను టెండర్ల ద్వారా నియమించాలి. గత 3 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న వారిని రాజకీయ జోక్యం వలన టెండర్లు అమలు చేసే విషయంలో జాప్యం జరిగిందని, తక్షణమే ఆ టెండర్లను పునఃప్రారంభించి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ బాధ్యత కల్పించాలని డిమాండ్ చేశారు. తో పాటు అన్ని రకాల స్పెషలిస్ట్ డాక్టర్లను, అన్ని రకాల నాణ్యత కలిగిన మందులను ఇవ్వాలని, అదే రకంగా ఏ ఒక్క కార్మికుడు కూడా డిస్టర్బెన్స్ చేయకుండా సిఎంపిఎఫ్ చిట్టీలు, తర్వాత వాళ్ళకు కావాల్సిన ఉద్యోగ భద్రత గ్యారంటీ, తర్వాత కోల్ ఇండియాలో అమలు చేస్తున్న హై పవర్ కమిటీ వేతనాలను కూడా కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని సింగరేణి కాలనీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్లలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని పరిష్కరించే వరకు దశల వారీగా సింగరేణి కాలనీ వర్కర్స్ యూనియన్ ఆందోళన పోరాటాలు ఉంటాయని తెలియజేస్తూ, ఈ పోరాటాలకు సింగరేణి యాజమాన్యం ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం.